ఆయల్ మనం ఫతేనగర్ ఎస్టీపీ దగ్గర ఉన్నాం. ఎస్టీపీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పర్యావరణాన్ని రక్షించే క్రమంలో మనవంతు బాధ్యతగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వారే స్టెప్ తీసుకోవాలి. బట్ ఇప్పుడున్న చెరువులన్నీ కూడా కంప్లీట్ గా అసలు కాలుష్యంతో నిండిపోయి అసలు ముక్కులు మూసుకొని వాటి దగ్గర నుంచి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. మరి ఈ నేపథ్యంలో కంప్లీట్ గా హైదరాబాద్ లో ఉన్న అన్ని చెరువులని కూడా ఏవైతే కలుషితం అయిపోయాయో వాటన్నింటిని ట్రీట్మెంట్ చేసే పద్ధతిలో తిరిగి మళ్ళీ యూటిలైజ్ చేసుకునే క్రమంలో 17 ఎస్టీపీస్ అయితే ఎంఈఎల్ చేపట్టింది. అందులో ప్రస్తుతానికి మనం 10 ఎస్టీపీలకి సంబంధించిన వర్క్స్ అవుతున్నాయి. మనం ఇప్పుడు ఫతేనగర్ ఎస్టీపీ లో ఉన్నాం. ఇది 133 ఎంఎల్డి ట్రీట్మెంట్ ప్లాంట్. ఇదే అతి పెద్ద ఎస్టీపీ ఇక్కడ మనకి. ఈ ఎస్టీపీకి సంబంధించి కూడా 96% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఫతేనగర్ ఎస్టీపీలో మెయిన్ గా జరిగే ప్రాసెస్ అంతా ఏంటంటే కుక్కట్పల్లి నాలా నుంచి వచ్చే నీటికి సంబంధించి నాలాలో ఒక వేర్ అనేది ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నీటిని స్టాప్ చేసి ఒక డైవర్షన్ లో మనకి వెట్ వెల్ కి తీసుకొస్తారు. వెట్ వెల్ నుంచి మనకి ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి సీక్వెన్స్ బ్యాచ్ రియాక్టర్ ఈ పద్ధతిలో ఇక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని కూడా స్టేజెస్ వైజ్ గా వాటర్ ని ప్యూరిఫై చేస్తారు ఇక్కడ. ఈ తర్వాత ఈ సీక్వెన్స్ బ్యాచ్ రియాక్టర్ లో వచ్చేసి ఫస్ట్ ఎస్బీఆర్ 1 & 2 లో మనకి ఏరేషన్ పద్ధతి జరుగుతుంది. అది కూడా ఇప్పటి వరకు ఎక్కడ లేనట్టుగా ఎంఈఐఎల్ లో వర్టెక్స్ పద్ధతిలో ప్రతిదీ మనం ఇరిగేషన్ కానీ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రతి చోట టనెల్స్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వాడడంలో ముందుంటుంది ఎంఈఐఎల్. ఇక్కడ కూడా వర్టెక్స్ పద్ధతిలో మనకి ఏరేషన్ అనేది జరుగుతూ ఉంది. కంప్లీట్ గా ఈ ఏరేషన్ తర్వాత మనకి ఎస్బీఆర్ 2 లో అంటే డిజిన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ అంటే బయలాజికల్ ట్రీట్మెంట్ ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ ట్రీట్మెంట్ యూనిట్ లో మనకి ఏరేషన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకి సెకండ్ సెగ్మెంట్ లో జరుగుతుంది. ఇది బయలాజికల్ సెగ్మెంట్ అనేది ఒకటి జరుగుతుంది. తర్వాత నీటిని క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్ లో పంపించడం జరుగుతుంది. ప్యూరిఫైన వాటర్ ని తిరిగి మళ్ళీ ఇదే పైపుల ద్వారా మనకి నాలాలోకి పంపించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ కంటిన్యూగా అవుతూ ఉండడం వల్ల ఏదైతే ఉన్న మురుగు నీరు ఉందో స్వచ్ఛమైన నీరు అట్లీస్ట్ అంటే చాలా టైం పడుతుంది. మనం ఇప్పుడు దాకా మురికి చేసిన నీటినంతా కూడా మంచినీరుగా మార్చడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది. బట్ సక్సెస్ఫుల్ గా అయితే దీన్ని కంప్లీట్ చేసి తిరిగి మంచినీటి చెరువులుగా త్వరలోనే చూసే ఒక ఆశాభావంతో అయితే మనం ఖచ్చితంగా ఉండాలి. రైట్, ఇక్కడ ప్రస్తుతానికి మనం ఫతేనగర్ ఎస్టీపీ లో జరిగే ఈ ప్రాసెస్ అంతా ఇది. మిగిలిన ఎస్టీపీస్ లో కూడా ఇలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. తిరిగి మరికొన్ని ఎస్టీపీలు కూడా చేపట్టేందుకు ఎంఈఐఎల్ సిద్ధంగా ఉంది.